హలో బాలయ్య, నీ కొత్త సినిమా రోలర్ ఫంక్షన్లో ఉన్నాను, రమ్మన్నావు, అక్కడే ఉన్నావా? అబ్బో, మైక్ పట్టుకున్నల్లా రెడీగా ఉన్నావుగా మాట్లాడడానికి. ఇంకెందుకు లేట? వాయించు. ఇప్పోసు గల, వాయించమంటే నువ్వేంది అట్టా అబ్బా అబ్బి అంటావో? ఇదిగో బాలయ్య, అట్టా గొంతు దాకా వచ్చిన మాట నోటి దాకా రాదేంది? అయినా రీల్లో అనర్గళంగా డైలాగులు చెప్పే నువ్వు రియల్గా ఇట్టా తడపడొచ్చా? ఇంతకీ మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడతావా, మాట్లాడవా? అంటే సప్త సాగర, ఇప్పుడు మనం సాగర తీరంలో ఉన్నాం కాబట్టి సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్భోద్భవ మాధురి సప్త స్వరాలైన సారీగమ్మ పదనీస సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి భాషా భేదము కానీ ఆడమగ తేడా కానీ ధనిక దారిద్రాది తారతమ్యము కానీ పండిత బామరాది పట్టు విడుపులు కానీ అభిమాన దురభిమానులన్నీ తేడా కానీ ఉండదని నా నమ్మకం. నువ్వేందో నీ భాష ఏందో ఒక పట్టణం అర్థం కావడం లేదు సామి. అయినా మాట్లాడితేనేమో అబ్బా దబ్బా అంటావు, లేకపోతే ఇట్ట సంస్కృతం మాట్లాడతావు, ఏంది రచ్చ? అందుకనేమో మేనకర్ సరస సల్లాప సంగీత సాహిత్య సుమధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, శ్రీకృష్ణుడి వేణు నాదానికి గోవులు మేపు మాని మోకరిల్లాయని, అలాగే నాదస్వరానికి నేడు కూడా నాకు పాములు పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం. వామ్ము, వద్దన్న సంస్కృత భాషలో చంపుతున్నావుగా, అయినా మాకు తెలుగే సరిగ్గా అర్థం కాదు. అట్లాంటిది నువ్వు ఇట్ట సంస్కృతంలో వాయించావు అనుకో, ఇంకేం అర్థం అవుద్ది చెప్పు. సర్లే, తెలుగులో మాట్లాడు సామి. ధరలు చేర్మాణులకు పూజలు అద్దిన అత్తర కంటే ఆకాశమిత పంతాలతో తగువులాడుకునే పాలెగాండ్ల సీమలో దూసిన పటకా కత్తులు రుచి చూసిన నెత్తురు కంటే నలుగురు ఒంట్లో పుట్టే మంటే తెలుగుగా బతికే పెద్దాపురం అత్త తొలిసారి వచ్చిన కొత్త అల్లుడికి తలంటు స్నానం తర్వాత అలిమే గంధం కంటే అలాగే మట్టే నా యమ్మ అనుకుంటూ చిత్తూరు మొదలు ఏ మూలనైనా పొలంలోనే కడు తెరిపోతుంటే ఈ యొక్క రైతు కూలీల యొక్క కండిన కరిగిన కండల కరిగిన కండల్లో చిటిక చిటుకకు పొటమరించే దారిలో కడుతుంటే చెమట కంటే అలాగే మన సందనముంటే సాలనుకునే ఉత్తరాంధ్ర బేస్తవాడు మిడిసిపడుతున్న అలల్ని తెడ్ల కింద తొక్కేసుకుంటూ. ఇదిగో బాలయ్య, నువ్వు మాట్లాడిన మాటల్లో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. నువ్వు ఇట్ట మాట్లాడావనుకో మేమే కాదు మీ అభిమానులందరూ ఎర్రగడ్డ హాస్పిటల్కి పోతారు. తర్వాత నీ సినిమాలు చూసేవాళ్ళు ఉండరో, నీ ఇష్టం. తెలుగులో మాట్లాడు సామి. శ్రేయోభిలాషులు, కళాపోషకులు, కళాభిమానులు, నా ప్రాణాధికులైన నా అభిమానులు. ఏంది బాలయ్య, అట్ట అభిమానుల్ని ప్రాణాధికులు అంటున్నావు? అయినా నీకు నిజంగా అభిమానులు ప్రాణంతో సమానమే అయితే వాళ్ళపై పబ్లిక్గా చేయేందుకు చేసుకుంటావో? తప్పకుండా నా ప్రేక్షకులు నేను ఏ ప్రయోగం చేసినా కూడా తప్పకుండా దాన్ని ఆదరిస్తారు. ఏందిదే అట్టా తప్పకుండా నీ ప్రయోగాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్తున్నావు? నిన్నట్ట ఆదరించే పని అయితే నీ ప్రయోగ సినిమాలో చెన్నకేశవరెడ్డి దగ్గర నుంచి పల్నాటి బ్రహ్మనాయుడు దాకా ఫ్లాపులు ఎందుకు అవుతాయి చెప్పు. అంటే నాకు రైతు మీద సినిమా తీయాలన్న కోరిక ఎప్పుడు ఉండేది? నీకు నిజంగా రైతు మీద సినిమా తీయాలన్న కోరికే ఉండుంటే ఇప్పటిదాకా ఎందుకు తీలేసామి? మైకు దొరికేసరికే ప్రేక్షకులు కనపడగానే రైతులు గుర్తొస్తున్నారా? సర్లే, సినిమా గురించి ఏదో ఒకటి చెప్పు. మీరు చూస్తున్నారు రూలర్లో రెండు రకాల పాత్రలు, లేకపోతే మూడు. ఏంటి మళ్ళీ చెప్పా ముక్క. మీరు చూస్తున్నారు రూలర్లో రెండు రకాల పాత్రలు, లేకపోతే మూడు. ఇదిగో బాలయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదుగా. ఈ సినిమాలో నీ పాత్రలు అట్ట రెండు లేకపోతే మూడు అంటావేంది? కొంపదీసి నువ్వు ఎమ్మెల్యేగా, హాస్పిటల్ చైర్మన్గా, యాక్టర్గా, మూడిళ్ల పూజారివిగా, అసలు సినిమాలో నీకు ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో మర్చిపోయావో ఏంది సామి? సరే, ఇంతకీ నీ క్యారెక్టర్లు మూడా లేకపోతే రెండా? జనపడుతున్నారు ఇది రెండు పాత్రలా మూడు పాత్రలా అని. ముందు రెండా అన్నారు కాదు మూడు అన్నాను, మూడా అన్నారు కాదు రెండు అన్నాను. వాళ్ళకి అర్థం కావట్లేదు రెండా మూడా అన్నది. సరియా బాలయ్య, ఎన్ని క్యారెక్టర్లు అంటే మళ్ళీ అట్టే సమాధానం చెప్తావేంది? క్యారెక్టర్లు ఎప్పుడు చూపు సామి. సినిమా అనేది ఎప్పుడు అలా ఉండాలి, గుప్పిడి మూసున్నంత వరకే అందం. పండబడ సినిమా గుప్పిడి ఇప్పనని అట్ట చెప్తున్నావు? అయినా షకీలా సినిమాలో రొమాన్స్ చూపించి చూపించినట్టు అట్ట సినిమా గురించి సగం చెప్పే మిగతా సగం చెప్పనంటావేంది? ఆ మాత్రానికి అసలు క్యారెక్టర్ల గురించి నిన్ను ఎవడు చెప్పన్నాడు? ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో కూడా
ఎంతో మంది ప్రేమించడం బదులు ఎన్నో మహిళల మీద ఎన్నో అత్యాచారాలు ఇవన్నీ జరుగుతాయన్నింటినీ వాటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏంది బాలయ్య అట్ట మహిళలపై అత్యాచారాలను ఖండిస్తున్నానని ఫోజ్ కొడుతున్నావు? అయినా ఆడది కనబడితే కడుపైనే చేయాలి, ముద్దైనే పెట్టాలి అన్న నువ్వు ఇప్పుడు ఇట్ట శుద్ధులు మాట్లాడితే ఎట్టా? ముందు నువ్వు ఆ మాటలకు క్షమాపణలు చెప్పు, ఈ మాటలు గను కూసినంత ఉపయోగం ఉంటుంది. నేను బాలకృష్ణనని లేకపోతే నేను ఫలా నటున్నానో ఫలా నటినో ఏందే? వన్స్ మోర్ ప్లీజ్. నేను బాలకృష్ణనని లేకపోతే నేను ఫలా నటున్నానో ఫలా నటినో. ఇదిగో బాలయ్య, నీ సినిమాలు వరుసగా ఫ్లాపులు అయ్యేసరికి ఇట్ట మాట్లాడుతున్నావా ఏంది? నేను నటుడును నటిను అని అట్ట అంటావు, అయినా సినిమాల్లో నీ పాత్రలు మార్చినట్టు లింగాలు కూడా మారుస్తా? నేను ఇక్కడ షూటింగ్ చేసిన సినిమాలు ఇంకా ఎవరు చేసుండరు, ఏ హీరోలు కూడా. మన మొదటి సినిమా బాబాయ్ అబ్బాయి అయితేనేమి నాకు అంటే నేను ఇక్కడ వైజాగ్లో షూట్ చేయడం సాహసమైన ఊపిరి అయితేనేమి. అప్పటి నుంచి కూడా మొన్నటి మొన్న ఇక్కడ అందరి ముందు గుర్రం మీద లెజెండ్ మా బోయపాటి గారు డైరెక్ట్ చేసిన లెజెండ్ సినిమా, మా ప్రసాద్ గారు కెమెరామెన్, ఇది అక్కడే ఉన్నారు ప్రసాద్ గారు కూడా ఈ సినిమాకి కెమెరామెన్. 10,000 మంది చూస్తుండగా అద్దంతో ఒక గుర్రం మీద అద్దాన్ని పగలగొట్టుకుని వెళ్ళిన సన్నివేశాన్ని అందరూ సినిమాలోనే కాదు బయట కూడా చూశారు. బయట చూసినా సినిమా 3 సంవత్సరాలు ఆడింది. అట్ట లెజెండ్ 3 ఏళ్ళు ఆడిందని గొప్పలు చెప్పుకుంటున్నావో? ఇంతకీ ఎన్ని థియేటర్లు ఆడింది ఆ సినిమా? ఒక్క థియేటర్లో అది నీ అభిమాని ఆడించాడు ఆ సినిమాని, దానికే నువ్వు అట్ట గొప్పలు చెప్పుకుంటావా? ఒక సినిమాలో సంగీతం హిట్ అయిందంటే ఆ సినిమా హిట్ అయినట్టే. ఇదిగో బాలయ్య, సంగీతం హిట్ అయితే సినిమా హిట్ అని చెప్తున్నావు, అయినా నీ అన్న కుమారుడు తారక రత్న సినిమా 1వ నెంబర్ కుర్రాడు పాటలో ఎంత హిట్ చెప్పు. అట్ట అని ఆ సినిమా ఆడిందా? పాటలు హిట్ అయ్యి సినిమా ఆడకుండా ఉన్నవి ఎన్ని లేవు. అంతెందుకో, చెన్నకేశ్వరరెడ్డి సినిమాలో కూడా పాటలు బాగుండే, సినిమా ఎత్తే ఇలా అంతే. మా నిర్మాత గారి గురించి చెప్పాలి, శ్రీ కళ్యాణ్ గారు. మరి ఆయన, నేను ఆయన గురించి నేను చెప్పాను, ఆయన సొంత బ్యానర్ లాంటిది సీకే ఎంటర్టైన్మెంట్స్ అన్నది. అబ్బే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడంలా. అయినా సీకే ఎంటర్టైన్మెంట్ కళ్యాణ్ది సొంత బ్యానర్ అయితే నువ్వేంది సొంత బ్యానర్ లాంటిది అంటావు? విశ్వలోను నిర్మాత నేను చెప్పా, బ్యాంకాక్ ఎందుకంటే షూటింగ్ హైదరాబాద్లో తీయొచ్చు కదా అన్నాను. అది మీరు చూస్తారు సినిమా, అది ఎక్కడ ఏ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో జరుగుతుందో. లేదు బాబు, బ్యాంకాక్లోనే తీస్తానన్నారు ఆయన. సుగాల, అట్ట నిర్మాత బ్యాంకాక్ వెళ్తానంటే నువ్వు హైదరాబాద్ జాలని చెప్పావంటావు ఏంది? కుంపదీసి కథలోనే నీకు ఈ సినిమా ఫలితం తెలిసిపోయి నిర్మాతకు డబ్బులు ఎందుకు బొక్క అనుకున్నావు ఏంది? ఇంతకీ బొమ్మ బాగా ఆడుద్దంటావా? ఎట్లా ఉండబోతుందో ఈ సినిమా? వరే, నేను నిన్నడిగితే నువ్వు మళ్ళీ నన్ను సినిమా ఎట్ట ఉండబోద్దా అంటావేంది? సరిగ్గా చెప్పు, సినిమా హిట్ అవుద్దా అవదా? మరి ఈ చిత్రం తప్పకుండా, మరి అంటే తస్సదియ బాలయ్య, నీ మీద నీకే నమ్మకం లేనట్టు మరీ అట్ట అంటావేంది? ఫైనల్ గా చెప్పు, హిట్టా ఫట్టా? సరే జయపజయలో దేవా తినాలంటామా? సరే జయపజయలో దేవా తినాలంటామా? ఇదిగో, నువ్వు ఈ మొక్క చెప్పడంతో ఈ సినిమా రిజల్ట్ గురించి కూడా తెలిచేసావుగా. అయినా అట్ట దైవాధీనం అంటావేంది? కుంపదీసి మహానాయకుడిలాగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టుద్దా ఏంది? సర్లే, ఫైనల్ గా వెళ్ళబోయే ముందో నీ మధురమైన గొంతుతో ఓ పాట పాడు. మావా ఇక పెగిలా, అరే మావా ఇక పెగిలా, ఇట్స్ నాగిన్ డాన్స్. ఏయ్, మందు తీసుకోకుండా నాగిరి డాన్స్ ఏంటి బే? ఇటునా చూడు, ఇదిగో ఇదిగో బాసు, మెల్లమెల్ల మెరిసే గ్లాసు, అందులో 60 ml 2 ఐసు క్యూబు, వేస్తే సోడా వేసుకో లేదంటే ముందే పోసుకో, అరే తిప్పు 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 నవ్వు సిప్పు సిప్పు సిప్పు. ఆహా, ఏం పాడేవు బాలయ్య, కాసేపు నీ పాటింటే నాకు ఇప్పుడేదన్న ఆహారం కూడా జీర్ణమయ్యే సూచనలు కనబడ్డల్లా. సరేనా, ఇంకా బయలుదేరు.